నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుంతకల్ ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన కోన మురళీధర్ రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డిని మూడవసారి గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా అధిష్టానం ప్రకటించిన సందర్భంగా సోమవారం గుత్తి మండల మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు వైకాపా సీనియర్ నాయకుడు కోన మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యే వైవీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల పుష్పగుచ్చం అందజేసి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వైవీఆర్ తో సమావేశమయ్యారు. మాజీ ఎంపీపీ వైకాపా సీనియర్ నాయకుడు డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వైవీఆర్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట విజయ్ భాస్కర్, వైకాపా సీనియర్ నాయకులు రామిరెడ్డి, వైకాపా యువ నాయకులు కోన నిశాంత్ రెడ్డి, శివకుమార్లు పాల్గొన్నారు.